ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫంక్షన్ లో లక్కీ పక్కన మీరు, మీ పక్కన నేను ఉండాలని జున్ను ఆశపడుతున్నాడు. అది వాడి ఆశ లేదా నీ దురాశ? ఇలా నన్ను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు? ఆ రోజు నువ్వు ఆ ప్రవీణ్ మిట్టల్తో కలిసి నాకు వెన్నుపోటు పొడిచినప్పుడే నా మనసు విరిగిపోయింది. నాతో చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు మిగిలి నా కాస్త మనసు చచ్చిపోయింది. నువ్వు బతికొండి కూడా నేను ఎలా ఉన్నానో ఏమైపోయానో పట్టించుకోలేదు. పైగా పేర్లు మార్చుకొని మరో మనిషిలా నటించావు. జున్ను నా కొడుకని అప్పుడు ఎప్పుడూ నువ్వు నాతో చెప్పలేదు. ఏం జరిగిందో మీతో అన్ని చెప్పాలని ఉందండి, కానీ చెప్పలేను. ఇప్పుడు జున్ను నా కొడుకు అంటున్నావు, నన్ను వాడి నాన్నగా ఉండమంటున్నావు, ఫంక్షన్లో నా పక్కన ఉంటానంటున్నావు. అలా అడిగే అర్హత నీకుందా లక్ష్మి? అసలు నువ్వు నా లక్ష్మీవే అని నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. మిత్ర భలే అడుగుతున్నాడు కదా ఆంటీ. అవును, ఆ లక్ష్మి గుండె బద్దలవుతుంది. నేనిష్టపడ్డ లక్ష్మి ఎప్పుడో చచ్చిపోయింది. మిత్ర కూడా అప్పుడే చచ్చిపోయాడు. దయచేసి అలా అనకండి. ఏ అబద్ధాలు చెప్పి చెప్పి నిజాలు వినే ఓపిక పోయిందా నీకు? నీలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు, నీలా మోసం చేయడం కూడా నాకు రాదు. అయినా నన్ను నేను మోసం చేసుకోలేను, అందుకే నిజం చెప్తున్నాను. నువ్వంటే ప్రేమ పోయింది, నమ్మకం పోయింది. నీకు నాకు మధ్య ఇంకేమీ లేవు. ఇంకా ఏదో మిగిలిందని భ్రమపడి నా ఇంట్లో ఉంటున్నావు. అది ఇంక నీకు దక్కదని నువ్వెంత త్వరగా తెలుసుకుంటే నీకంత మంచిది. పిల్లల కోసం అడుగుతున్నానండి, లక్ష్మిగా కాదు ఒక తల్లిగా అడుగుతున్నాను. నువ్వు జున్నుకి మాత్రమే తల్లివి, లక్కీ నా కూతురు. పిల్లలు అని ఇద్దరిని కలపకు. సరేనండి, లక్కీ మీ కూతురు, జున్ను నా కొడుకు. వాళ్ళ కోసం అడుగుతున్నాను, ఈ ఒక్కసారికి కాదనకండి. చేతులు జోడించి అర్థిస్తున్నాను. అడిగితే మీరు కాదు అనరన్న ఆశతో అడుగుతున్నాను. ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడమే కదా నీ పని. నీ వల్ల అన్ని కోల్పోయిన వాడిని కొత్తగా కోల్పోవడానికి ఏముంది? వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.